హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికి నమస్తే. చిన్న పొదరిల్లుకు స్వాగతం. రండి చూసేద్దాం. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మా హోమ్ టూర్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి, కానీ కొన్ని పనుల వల్ల పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఇప్పుడు చివరి కార్యక్రమం ఉంది, దానికి పెండింగ్. ఇది కూడా ట్రాన్స్పరెంట్ లేకుండా కొంచెం బ్యాక్ సైడ్ ఏదన్నా షీట్ కవర్ లాంటిది ఏదన్నా వేద్దామన్న ఆలోచనలో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్. నాకు ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టమో అసలు, ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్లాంట్స్ తెచ్చిపెట్టాను, 2-3 సార్లు తెచ్చిపెట్టాను. బాల్కనీలో పెట్టాను, కానీ అక్కడ మరి ఎందుకు చచ్చిపోయాయో, తీసుకురాగానే 1 మంత్కే చచ్చిపోయాయి అన్నమాట అన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి నా కోరిక నెరవేరింది అనుకున్నాను. మొక్కలు అంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఐకియాకి వెళ్ళి ఇంకా ఈ పాట్స్ అన్నీ ఐకియాలో తెచ్చుకున్నాను నేను. దానిలో ఇంకా పెద్ద పాట్ తెచ్చి పాట్లో పాట్ వేసాను, ఎందుకంటే వాటర్ ఏదన్నా కిందకి వచ్చినా సరే ఈ దీనిలో పడిపోతాయి అన్నమాట. అలా నేను సెట్ చేసుకున్నాను అన్నమాట. ఇల్లంతా గ్రీనరీ ప్లేస్ కనపడితే అక్కడ గ్రీనరీ. వెళ్దాం. ఇవన్నీ ఐకియావే. మా ఇంట్లో ఐకియా సరుకు చాలా ఉంటుంది. మొక్కలు కానీ ఐకియాకి 2 మొక్కలు అని అడుగుద్దండి. 2 మొక్కలు ఇప్పి వాసు ఉంటుంది. 2 మొక్కలకు అయ్యేది 400, బట్ 2 మొక్కలకు వెళ్ళిన తర్వాత 4000 బిల్ అవుతుంది. వాటితో పాటు ఇంకోటి దొరుకుతుంది. బాగా నేర్చుకుని తెలివి అంతేగా, మీకే ఉంటుందా తెలివి. ఈ సోఫా కోసం 2 మంత్స్ వెయిట్ చేసాం మేము, కిందనే కూర్చున్నాం అనమాట. ఎందుకంటే ఇది కలర్ కాంబినేషన్ వుడ్కి మ్యాచ్ అవ్వాలి. ఇంట్లో మా హౌస్ అంతా వైట్ కదా, వైట్కి ఇది వుడ్కి మ్యాచ్ అవ్వాలని. వైట్ టు వైట్ తీసుకుంటే ఏంటంటే వైట్ మెయింటెనెన్స్ చాలా కష్టం, ఇంకా మనం ఏం చేయలేము. అందుకనేసి ఈ కలరు వుడ్కు మ్యాచ్ అవుతుందని దీన్ని మేము ఆర్డర్ ఇచ్చాము, ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము.
ఈ సోకుడు ఈ లెగ్స్ వచ్చేసి వైట్ కనిపిస్తున్నాయి కదా, ఈ వైట్ అసలు యాక్చువల్గా మేము చేయించింది, వైట్ చేయించాము. కింద ఇచ్చిన లెగ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే హైట్ లేపామన్నమాట. హైట్ ఎందుకు లేపాల్సి వచ్చిందంటే రోబో క్లీనర్ కొనుక్కున్నాం అన్నమాట. అది అసలు ముందే ప్లాన్ ఉంది, బట్ ఇదొక్కటి ఎందుకు మిస్ అయ్యాము గోడ కోసమని కొంచెం అది లోపలికి వెళ్ళాలి కదా, అందుకనేసి హైట్ లేపామన్నమాట. మీరు కూడా ఎప్పుడన్నా రోబో క్లీనర్ కొనుక్కుంటే మాత్రం సోఫాకి 4 inches, ఇది 4 inches లెగ్ అనమాట. అది హైట్ అలా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా, ఎందుకంటే కింద సోఫా కిందకి చీపిరి పోవడం లేదు, ఎందుకంటే మళ్ళీ లాగాలి, క్లీన్ చేయాలి, ఇవన్నీ తలకాయ నొప్పి, వెంట్రుకలు అవి పోతుంటాయి కాబట్టి. ఇది రోబో క్లీనర్ రోజు వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసుకుని వచ్చేస్తుంది. ఆ రోబో క్లీనర్ గురించి మళ్ళీ ఒక ఎపిసోడ్లో చెప్తుంది లేదు అండి, రివ్యూ ఎట్లా వాడుకోవాలి ఏంటి కూడా చెప్పేస్తుంది. సో ఇది ఎల్ షేపు విత్ లాంజర్ అనమాట, అంటే కాసేపు ఏదో రిలాక్స్ అవ్వడానికి కోసం అని. దానిలో ఈ 3 చిన్న జస్ట్ ఈ పిల్లోస్ కూడా ఈ మెమరీ ఫోమ్తో చేసిన, ఈ మెమరీ ఫోమ్తోనే. బట్ మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం పర్వాలేదు. ఇది కూడా ఐకే సరికే, కాస్ట్ చాలా తక్కువ, 99 rupees కానీ ఆ వైట్ కోసం, అలాంటిదే కావాలంటం కోసం సరే వెళ్ళడానికి డీజిల్ అయితే ఖర్చు అవుద్ది, అది మాత్రం ఐకే ఉండాలని. దాంతోపాటు మీకు ఇది కూడా చెప్పాలి, ఇదేంటంటే ఏదో గిఫ్ట్లో వచ్చిన బొమ్మ. సో ఇది బాగుంటుంది అనమాట, ఇంట్లో మాకు బాగుంటుందని చెప్పేసి ఏమలాగానే ఉంటుంది. ఇక్కడ కూర్చోబెట్టాం, మళ్ళీ కింద కూర్చోబెడితే మా మీద పడుతుంది కదా. మా బాల్కనీ స్టోరీ కూడా చెప్పాలి, ఎందుకంటే ఇది జనరల్గా మేము దీన్ని మాడిఫై చేసిన బాల్కనీ. ఒకసారి చూడండి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంత పెద్దగా లేదు, బిల్డర్ అయితే ఇంత పెద్దగా ఇవ్వలేదు మాకు. బట్ ఏంటంటే మేమేం చేసామంటే స్టార్టింగ్లోనే కొంచెం వెనక్కి అంటే హాల్ తగ్గించుకొని, యాక్చువల్గా ఇది 4 feet ఉంది, జనరల్గా అందరికీ 4 feet ఉంటే మనకి మేము డైనింగ్ కొంచెం తగ్గించుకొని దీన్ని 6 feet చేసాం, ఆల్మోస్ట్ 5 feet చేసాం. 500 ఎందుకంటే 5 feet చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవాలనే ఉద్దేశంతో ఈ గోడను వెనక్కి పెట్టి 5 feet చేసాం. అట్లానే ఈ గ్రిల్స్ కూడా పెట్టలేదు, రీజన్ ఏంటంటే గ్రిల్స్ ఈ వ్యూ పోకూడదు, ఎందుకంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ సరదా కూర్చొని చూడాలన్నా కూడా వ్యూ ఉండాలనే ఉద్దేశంతో. మరి సేఫ్టీ ఎలా అనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా, ఆ సేఫ్టీ గురించి ఇవి కొలాప్సిబుల్ గ్రిల్స్ అనమాట. ఈ కొలాప్సిబుల్ గ్రిల్స్ ఇటు అటు క్లోజ్ చేస్తే సేఫ్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బయట కూడా వ్యూ ఉంటుంది. ఈ బ్లైండ్స్ ఒక్కటి పెండింగ్ ఉంది దీనికి, యాక్చువల్గా బ్లైండ్స్ వేపిస్తే సరిపోతుంది, కొంచెం ఉంది దీని వర్క్. ఇంకా ఏంటంటే బ్లైండ్స్ ఒకటి, కొన్ని ప్లాంట్స్, సమ్ ప్లాంట్స్ పెట్టుకోవాలి నేను, కొంచెం ఇంకొంచెం టైం, ఒక 1 month అయితే నేను అనుకున్నది మేకవర్ చేసుకోగలనేమో. దాంతోపాటు ఇవి ఇది ఇది ఈ గ్రాస్ వచ్చేసి ఇది 50 mm ఇది అనమాట హైట్, 50 mm గ్రాస్ ఇది. మనకు మంచి ఫీల్ కూడా న్యాచురల్ గ్రాస్ లాగానే ఉంటుంది. దాన్ని ఇంతకుముందు కూడా దీన్ని కింద ఉంటే ఈ రెండింటికి డిజైన్ కోసమని రెండింటిని ఇలా చేసి ఈ మిర్రర్స్ కూడా నేను మాకు ఇచ్చినవి ఏంటంటే మిర్రర్స్ కాదు, ఓన్లీ ఈ ఐరన్ స్టీల్ సంబంధించినవి ఉంటాయి, బట్ మిర్రర్స్ అనేది మనం చేసుకున్నాము. ఇక్కడ మాది సెట్టింగ్ ఉంది, చూపిస్తాను. మా వాసు అప్పుడే కూర్చున్నాడు. ఇదేంటంటే మార్నింగ్ మేమిద్దరం కాఫీ తాగుతూ ఇక్కడ కూర్చొని ఏదైనా మాట్లాడుకునే మార్నింగ్ టైంలో మాట్లాడుకుంటూ ఉంటానంట. ఆ తర్వాత ఆయన బిజీ అవుతాడుగా, తర్వాత దొరకరు. ప్లెజెంట్గా ఉంది, పొద్దున్నే ఈ మొక్క చూసుకుంటూ కాసేపు ఇట్లా, ఏ పెళ్ళికి ముందు అలా కాఫీ తాగేవాళ్ళము, తర్వాత కుదరదు కాబట్టి ఇప్పుడు తాగుతున్నాం. చాలా బాగుందండి, మాకు చాలా నచ్చిన ఏరియా ఇది, కాకపోతే ఇంకొంచెం మేకవర్ చేసుకుంటే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతాను. అంటే కాస్ట్ గురించి కాదు కానీ కాస్ట్ తక్కువే, బట్ మనం తీసుకునే ఐటము ఎలా తీసుకుంటాము, ఎక్కడెక్కడ తీసుకుంటాము, ఇది సెలెక్టివ్గా తీసుకున్నాం, ఎందుకంటే మాకు నచ్చింది దొరికిన దాకా మాత్రం కాంప్రమైజ్ కాలేదు. అలాగని ఎక్కువ కాస్ట్ కూడా కాదు, నామినల్ కాస్ట్లోనే అన్నీ కూడా. సరే ఆ కాస్ట్కి సంబంధించింది ఏందనేది మీరు ఇన్బాక్స్ చేస్తే 100% చెప్పేస్తాను, ఎందుకంటే మళ్ళీ దీని గురించి చెప్పాలి అంటే పెద్ద వీడియో అయిపోద్ది, మీరే తిట్టుకుంటారు ఓ ఈ తెగ చెప్పేస్తున్నారని, కాబట్టి అది చూద్దాం. సో ఇది బుజ్జి కళ అనమాట, ఇట్లా కూర్చోవాలి, గ్రాస్లో కూర్చోవాలి, టీ తాగాలి, చిన్న బాల్కనీ అయినా పెద్దదైనా కానీ సెట్ చేసుకోవడం అనేది మాత్రం క్రెడిట్ కోస్టు తనే. ఇందాకే చెప్పాను నేను స్టార్టింగ్లో 80% క్రెడిట్ ఆమదే, 20% నాది కొనియడం వరకే కదా. అంతేగా అంతేగా అంతే.
మా వీడియోస్ లో చూస్తూనే ఉంటారు కదా, ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ ఐకేసరికి. కాకపోతే ఇక్కడ రియల్ ప్లాంట్ పెడదామని అనుకున్నా, అంటే ఇల్లంతా రియల్ ప్లాంట్స్ కదా, ఇక్కడ కూడా రియల్ ప్లాంట్ పెడితే నాకు వాటర్ అది పోయడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ కారిన ఇక్కడ ఆర్టిఫిషియల్ పెట్టాల్సి ఇది మాత్రం ఆర్టిఫిషియల్. సో ఈ రెండు ఇక్కడ ఇలా సెట్ చేసి తర్వాత ఇది ఈ ఆర్చ్. ఈ ఆర్చ్ ఏంటంటే ఈ డిజైన్ లేకపోతే ఇది అన్నిటికీ మ్యాచ్ కావడం కోసం, అంటే వైట్ అండ్ కంప్లీట్ వైట్ ఇచ్చిన బాగోదని చెప్పి వైట్ ఇది మ్యాచ్ కావడం కోసం దీన్ని ఇలా చేసుకున్నాను. పార్ట్స్ చూసారా, నేను మ్యాచింగ్ పెట్టుకున్నాను. ఈ పార్ట్స్ తీసుకొచ్చి వైట్ దానిలో పెట్టాను, భలే మ్యాచ్ అయింది కదా. అవునవును, సూపర్ గా. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ రెండు షెల్ఫ్స్ కూడా దాంతోపాటు మల్టీపర్పస్ లో తనేదో మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సో మ్యూజిక్ సిస్టమ్ తనదేదో మెషిన్ ఉంటుంది, రెండింటికి దీనికి పనికొచ్చే విధంగా అట్లా ఈ సిఎన్సి డిజైన్ అనమాట. సిఎన్సి డిజైన్ కట్ చేస్తూ దీన్ని ఇలా కొంచెం బ్యూటిఫుల్గా మొక్కతో సహా సేమ్ మళ్ళీ మల్టీ కలర్లో మొక్కతో సహా చేసింది అనమాట తను. సో ఇది మా హాలు. సో నెక్స్ట్ బెడ్రూమ్స్కి వెళ్దాం. ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్. ఇదన్నమాట గెస్ట్ బెడ్రూమ్. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా ఫస్ట్ సైకిల్ వాసు నీదే, నా ఎక్సర్సైజ్. మార్నింగ్ లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ సైక్లింగ్ అన్నమాట. ఏడ హాఫ్ అన్ అవర్, ముప్పై గంట, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అని చెప్పు. అంతేలే హాఫ్ అన్ అవర్ టు. నెక్స్ట్ ఈ బెడ్ మాది పాతదేనండి, పాత ఇంట్లో ఉన్న బెడ్డే. ఇది ఒకటి కావాలని ఉంచుకున్నాం అన్నమాట. సో ఎందుకంటే ఇది కలరు వుడ్ కలర్, రోజ్ వుడ్ కలర్ ఉండే, మీరు చూసే ఉంటారు పాత ఇంట్లో. అయితే నెక్స్ట్ మేమేం చేసామంటే వైట్ కదా హౌస్ అంతా, వైట్కి మ్యాచ్ అవ్వాలని దీనికి వైట్ పెయింట్ వేయించామన్నమాట, పాత మంచమే. అలా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్స్. ఈ బ్లైండ్స్ అన్ని రూమ్లో ఇదే బ్లైండ్స్ ఉంటాయి. ఇది ఆర్డర్ ప్రకారం చేసి తీసుకొచ్చి అతను ఇచ్చేసాడు అనమాట. సో వుడన్ కాదండి ఇవి, వుడన్ కాదు, అంటే క్లీనింగ్ ఈజీ అనమాట. అంటే లైట్ వెయిట్లో ఉంటాయి, క్లీనింగ్ కూడా ఈజీ, వెంటిలేషన్ కూడా మనకి ఇలా కావాలంటే వెంటిలేషన్ ఓపెన్ చేసుకోవచ్చు. బ్లాక్ కాదు, వెంటిలేషన్ బ్లాక్ కాదు, బ్లాక్ కాదు. ప్లస్ ఇక్కడ కూడా ఈ కిటికీ మీద ఏంటంటే బండ వేయడానికి కారణం, మామూలుగా కిటికీ మీద బండ లేకపోతే దుమ్మంతా పడిపోతుంది, ఇదైతే ఈజీగా తుడుచుకోవడానికి ఉంటుంది. తర్వాత నీ ఆ మొక్క చెప్పలేదు, మరి అది అది చెప్పలేదు ఆ గిఫ్ట్. ఇది మొన్న మా ఫ్రెండ్స్ ఇచ్చారండి, నా ఎల్బీ నగర్లో మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు మా ఇంటికి, వస్తూ ఈ గిఫ్ట్ తీసుకొచ్చారు. చాలా బాగుంది, నాకు భలే నచ్చింది గిఫ్ట్ మాత్రం, సూపర్ అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ ప్రతి ఒక్క గెస్ట్ కూడా మిర్రర్ కూడా ఇక్కడే వాళ్ళు రెడీ అవ్వాలన్నా కింద షెల్ఫ్ ఇచ్చేసి దాంతోపాటు మిర్రర్ కూడా ఇక్కడే. అంటే జనరల్గా ఏంటంటే మళ్ళీ గెస్ట్ రూమ్లకు వాళ్ళకి అద్దాలంటే మళ్ళీ ఇంకో దగ్గరకు ఇవి చేయకుండా ఇవన్నీ అట్ ద సేమ్ టైం. ఇంకేముంది, ఇటు వుడ్ వర్క్ వచ్చేసి మేము మొత్తం వైటే కదా, వైట్ కాబట్టి ఏం చేసామంటే కొంచెం మధ్యలో కొంచెం బ్లాక్ తీసుకున్నాము. ఎందుకంటే కొంచెం బ్లాక్ పెడితే కొంచెం కలరు డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, మొత్తం వైట్ లాగ్ కాకుండా అనేసి ఇలా తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా ఇది గెస్ట్లు ఎప్పుడు వచ్చినా ఇబ్బందే లేదు, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఎన్ని రూమ్లు అయినా ఫుల్ అయితే వాసు. ఇది మా పిల్లల బట్టలు, గెస్ట్ వాళ్ళు వాళ్ళ బొమ్మలు కూడా ఇప్పటికీ అంతే ఉన్నాయి. పదా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాం. బుడ్డిగాళ్ళ రూమ్. ఇప్పుడు బుడ్డిగాలు కాదు కదా వాసు, ఎప్పటికైనా బుడ్డిగాళ్ళే పిల్లలు. అవునవును. అయితే కాన్సెప్ట్ మొత్తం వైట్ కాన్సెప్ట్ మాత్రం పిల్లలదే, ఇంప్లిమెంటేషన్ ఆమెది, కాన్సెప్ట్ మాత్రం పిల్లలదే. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో మొక్క ఉంటుంది, మీకు భయపడకండి, ఎక్కడికి పోయినా మొక్కలే. సో ఇక్కడ కూడా మొక్కలు ఉంటాయి, ఏం భయపడకండి మీరు, అన్ని చోట్ల మొక్కలు మాత్రం కామన్ ప్రతి ఒక్క రూమ్లో ఆక్సిజన్ కోసం. తర్వాత ఏంటంటే ఈ ఫ్యాన్ కూడా వైట్ దానికోసం, అందులో దీనికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అటంబర్గ్వి అంటే ఉంటుందని సింపుల్గా రిమోట్ది, అంటే రిమోట్ అంటే జనరల్గా ఏమనుకుంటారంటే అందరూ ఏమో దేని గురించి తీసుకున్నారో రిమోట్ అనుకుంటారు, కానీ బట్ రిమోట్ వల్ల యూజ్ ఏంటంటే పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఆఫ్ చేయడం లేదా పెంచుకోవడం తగ్గించుకోవడం కొంచెం ఇబ్బంది కాబట్టి దాని దీనికి పెద్ద ఏం లేదు. జస్ట్ 3,400 పెద్ద తేడా ఏం లేదు రేట్ కూడా. సో బాగానే ఉంది. అట్లనే ఏసీ కూడా వైటే కంప్లీట్, మీకు ఫాల్ సీలింగ్తో సహా కంప్లీట్ అన్నీ వైటే. చెప్పు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలది మేకప్ చిన్నదనమాట, ఇది కూడా ఐకియాలోనే తీసుకున్నాను నేను. పిల్లలు అన్నీ మేకప్ అంటే పెద్దగా మేకప్స్ ఏం ఉండవండి మా ఇంట్లో, జస్ట్ లిప్స్టిక్, ఇది లిప్స్టిక్, ఇంకేమున్నాయి ఐబ్రో పెన్సిల్, ఇవి చిన్న చిన్నవి అండి. మేకప్ అంటే పెద్దగా మేకప్స్ మా ఇంట్లో ఎవరూ వేసుకోము,
మా పిల్లలు కూడా ఏం పెద్దగా వాడరు, అందుకని మా చిన్నదన్నమాట, చిన్నది డ్రెస్సింగ్ కోసం అవి అన్నీ పెట్టుకోవడం కోసం ఇది తీసుకున్నాం. ఐకేలోనికి తీసుకున్నాం. ఇది కూడా వైట్ వైట్ కావాలని ఐకేలో దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు చిన్నపిల్లలాగా ఒకటే అలకలు ఒకటే బాగుంటే నీకు ఇంత గాదులు అని చెప్పి, అసలు యాక్చువల్గా చిన్నపిల్లల చైర్ తీసుకుందాం అనుకుని చిన్నపిల్లల స్టూల్ అనమాట. రోజు ఏంటంటే అలిగినప్పుడల్లా ఈ స్టూల్ తీసుకొచ్చి పెడతా, దాని మీద కూర్చోవాలి. నేను కూర్చున్నాడు, నువ్వు కూర్చోపోతే పెద్దదానిలాగా ఉండు, కూర్చుంటే చిన్నపిల్లలాగా ఉన్నాను, అందుకని దీన్ని కూడా ఏమో కోసం తీసుకొచ్చాను. అది కూడా వైటే. ఇది చిల్డ్రన్ అంటే మా అమ్మాయిలది కబోర్డు. బట్టలన్నీ ఇలా సర్దుకున్నారు. సో ఈ పట్టీలు ఏమో డిజైన్, ఇదేంటంటే ఈ పట్టీలు కూడా గోల్డ్ కలర్, పిల్లల చాయిస్ అనమాట. అంటే పట్టీలు అలా ఉంటే మొత్తం వైట్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట, కొంచెం చిన్న చిన్న మాడిఫికేషన్స్. ఎక్కడ హ్యాండిల్స్ కనపడవు, హ్యాండిల్స్ కనపడకపోవడం కొంచెం అందంగా వస్తుంది. బెడ్ కూడా ఐకియా అండి. ఇది కూడా వైటే, బెడ్షీట్స్ కూడా వైటే, టోటల్గా వైట్ అనమాట. మాది వైట్ హౌస్, ఫైనల్లీ వైట్ హౌస్ అనమాట. అండ్ అటువైపు నెక్స్ట్ వచ్చేసి స్టడీ టేబుల్, మా చిన్నగాడి స్టడీ టేబుల్. బుక్స్ కూడా ఎంత నీట్గా పెట్టుకుంటాడు చూడండి బుక్స్. సో ఇదేంటి రూమ్ స్ప్రేయర్? ఇది బ్లాక్ ఎందుకు కొన్నాం మరి? అంటే కొంచెం మ్యాచ్ అయ్యింది. ఇది రోబో క్లీనర్. సో దీని గురించి సపరేట్ గా ఒక వీడియో చేసి ఎలా వాడుకోవాలి, రోబో క్లీనర్ ఎలా ఉంటుంది. అంటే దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఎప్పుడన్నా పని మనుషులు ఊరికి వెళ్ళినా లేకపోతే ఇంకోటి వెళ్ళినా కానీ మనం చేసుకోవాలంటే కూడా అంటే కొంచెం ఇబ్బందికరం, పెద్ద పెద్ద ఇల్లు కాబట్టి చేసుకోవడం ఇబ్బందికరం అని చెప్పుకుంది. బట్ దీని ఎగ్జిక్యూషన్ చాలా చాలా బాగుంది. అది మెయిన్గా ఏంటంటే, మనము చీపిరితో ఊడ్చినప్పుడు దుమ్మంతా లెగుస్తుంది కదా పైన, మళ్ళీ మంచాల మీద వాటి మీద వీటి మీద పడుతుంది, మళ్ళీ అగైన్ మళ్ళీ అది క్లీన్ చేస్తూ ఉండాలి. సో దానికోసం అనేసి ఇదైతే ఏంటంటే డస్ట్ లేగవదు చాలా బాగుంది. నాకైతే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. దీని గురించి నేను అంటే దాని గురించి పార్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి, మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోలో చేస్తాను. ఇప్పుడు లెంది అయిపోయింది, చాలా ఉంటుంది దాని గురించి చెప్పాలంటే, ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇంకో వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అనమాట. ఇది ఇక్కడ నేను కింద ఏం పెట్టుకున్నానంటే కాల్ మ్యాట్స్ అవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, డోర్ మ్యాట్స్ అవన్నీ ఎక్స్ట్రా తెచ్చుకున్నాను. అవి వాష్ చేసినప్పుడు ఇవి వాష్ చేసిన ఇక్కడ టాయిలెట్ థింగ్స్ కానీ దానికి సంబంధించినవి కొన్ని ఆయిల్స్ ఈ ప్లేస్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు, ఎందుకంటే బయట పెడిక్యూర్ చేసుకుంటే చాలా అవుతుంది కాబట్టి తెచ్చుకోవచ్చు. దీని గురించి కూడా ఆమె తర్వాత చెప్తుంది ఎలా యూజ్ చేసుకోవాలో. నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్, సాక్స్ అనమాట. మా వాష్ సాక్స్ మాస్కులు అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను, అందుబాటులో ఉండాలని. బెడ్రూమ్లో పెడితే ఇంకా రూమ్లో పంపిస్తాడు, ఇక్కడైతే ఎదురు తీసుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కవర్స్, ఇంకా నా ఫ్రిడ్జ్ కవర్లు. ఇవి బయటికి ఎక్కడికన్నా మేము సామాన్లకు వెళ్ళినప్పుడు తీసుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, ఇక్కడ సర్దేసుకున్నాను. సో ఇది దీని కథ. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్. వాసు ఎక్కడికి వెళ్ళి, అమ్మ నువ్వు ఫస్టే ఉన్నావా, రెడీలో ఉన్నావుగా మాస్టర్ బెడ్రూమ్ అనగా రెడీగా చెప్తున్నావా, నిల్చున్నావా? ఓకే ఓకే. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా ఐకియాలోనే తీసుకున్నామండి. ఇది ఊరు చాలా స్టాండర్డ్గా ఉంది. అసలు ఎంత స్టాండర్డ్ ఉందంటే చాలా స్టాండర్డ్ ఉంది. అంటే వుడ్ది ఏంటంటే రేపొద్దున మీకు పూచు పడటానికి పురుగులు ఇవి ఉంటాయి కాబట్టి ఐరన్ది చాలా బాగుంది. అయితే ఈ మ్యాట్రస్ మాత్రం ఐకియాలో తీసుకోలేదు, ఎందుకంటే దీనికి సరిపోయిన మ్యాట్రస్ మాకు నచ్చక వేరే దగ్గర వేక్ఫిట్లో ఆర్డర్ చేయించుకొని ఆ సైజ్ ప్రకారం తీసుకొచ్చింది. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఒక మొక్క. ఇది ఇవి వాటర్ప్రూఫ్స్. ఇవి చిన్నవి ఏంటంటే ఇవి కూడా ఐకేలోనే తీసుకున్నామండి మేము, ఎందుకంటే మేము చేయించుదామంటే ఇలాగ మాకు ఎగ్జాక్ట్గా రాలేదన్నమాట, అందుకని ఐకేలో తెచ్చుకున్నాము. ఇక్కడ ఏం పెట్టుకుంటామంటే ఆల్అౌట్స్ కానీ ఎక్స్ట్రా ఫోన్స్, రిమోట్స్, ఏంటి మన ఏసీ రిమోట్, ఫ్యాన్ రిమోట్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. అందుకోసమని ఈ వాటర్ యాక్చువల్గా వాల్ ఇక్కడ వచ్చింది కదా, ఈ గ్యాప్ని ఏం చేద్దామని ఇద్దరం తర్జన భర్జన పడిన తర్వాత దానికి వచ్చింది అనమాట. కానీ ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు, ఓన్లీ అర్థం ఒకటే కనిపించాలి కాబట్టి ఇది కూడా రెండు చేసేసి ఇది ఒకటి
స్ప్రే బాటిల్స్ కానీ వాసు స్ప్రేస్ స్ప్రేస్ దాంతో పాటు చిన్న చిన్నవి హోమియో మెడిసిన్స్ అంటే ఏదైనా అలర్జీ కానీ లేకపోతే దగ్గు వచ్చినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అలాంటివి ఏవైనా చిన్న చిన్న హోమియో మెడిసిన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింద దానిలో మొత్తం వాచెస్ ఉంటాయి. ఇదంతా వాచెస్ కలెక్షన్ అంటే ఎప్పటి నుంచో ఇక గిఫ్ట్స్ వచ్చినాయి, కొన్ని కొనుక్కున్నాయి, కొన్ని అన్ని వాచెస్ కలెక్షన్ అన్నమాట. దీన్ని ఇట్లా అంటే యాక్చువల్గా మా ఇంట్లో ఏంటంటే మీకు కరెంటు పోయినా కూడా ఏ సామాను ఎక్కడ ఉంది అనేది ఎగ్జాక్ట్గా తెలిసిపోద్ది. ఎక్కడ పోయి ఎత్తుక్కోవాల్సిన పనులే. ఎందుకంటే ఏదైనా కావాలి, జండు బాంబు కావాలంటే ఇక్కడికి వచ్చేయాలి, అట్లనే స్ప్రే కావాలంటే వచ్చేయాలి, వాచ్ కావాలంటే ఇక్కడ, రిమోట్స్ కావాలంటే అక్కడ. ఈ బ్లైండ్స్ చూసారుగా మీరు ఇంతకు ముందు ఆ రూమ్ లో చెప్పాను కదా, అదే అనమాట. హౌస్ మొత్తం ఇవే పెట్టించుకున్నాము, బట్ హాల్లో మాత్రం ఉడన్ది తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నామంటే అది కొంచెం డిఫరెంట్ గా ఉండాలని హాల్లో లుక్ అనేసి. ఆ హాల్లో ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతుంటారు కదా కారిడార్, అలా అనేసి అదొక్కటి ఉడంది. ఇంకా మిగతావన్నీ ఇవ్వేనండి. చాలా బాగున్నాయి, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగానే ఉంది, అంత కష్టమే లేదు. వ్యాక్యూమ్ చేసుకుంటే సరిపోతుంది మంత్లీ వన్స్, అంతే అనమాట. నెక్స్ట్ మావి కబోర్డ్స్. ఇది ఏడుందిగా మళ్ళీ ఇది ఇక్కడ పెద్ద మేకప్స్ ఏముండవు, ఫేర్ అండ్ లవ్లీ ఒకటి ఉంటుంది నాది. అది నేను ఫస్ట్ నుంచి అదే వాడతాను, ఇప్పటి వరకు అదే వాడతాను. ఇంకా పెద్ద మేకప్స్ ఏముండవు. ఇక్కడ ఒక మిర్రర్. దీని చరిత్ర ఇది మాకు అమ్మాయి ఇన్స్టాలో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చేసి పంపించింది. 24 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు 25th, అంటే సిల్వర్ జూబ్లీలో నెక్స్ట్ ఆగస్ట్ 8th సిల్వర్ జూబ్లీ వస్తుంది, 25 ఏళ్ళు మ్యారేజ్. సో దాని తర్వాత ఇక్కడ యాక్చువల్గా కిటికీ ఉంటుంది. జనరల్గా ఏంటంటే అంటే అందరూ చేయించుకునేది ఏంటంటే ఈ కిటికీ కూడా ఇట్లా ఓపెన్ పెడతారు. ఇట్లా ఓపెన్ పెట్టినప్పుడు నాకు ఎందుకు అనిపించలేదు అంటే ఏదో పెద్ద హోల్ లాగా అనిపిస్తుంది ఎందుకులే అని చెప్పేసి, కిటికీ అది వెంటిలేషన్ పోకుండాను దాన్ని పెట్టి దీంతో పాటు ఇక్కడ తనకు ఉపయోగపడే విధంగా ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టుకునే విధంగా అంటే ఇక్కడ సంబంధించినవి హోమ్స్ కానీ అవన్నీ ఇక్కడ నావి, నాకు సంబంధించిన పర్సెస్ అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి దానిలో. ఇవన్నీ నావేలేండి, బ్యాంగిల్స్ ఇంకా అవి మొత్తం నీదేలే, నాదే ఉంటలే. కానీ నెక్స్ట్ నీ చూపిస్తాను. ఏం చూపిస్తావు, ఎన్ని ఉంటాయి చెప్పు, చూపి అమ్మ. మా వాసు ఎంత వాసు అర్థుకున్నాడో, సూపర్ అసలు బాగా అర్థుకున్నావు వాసు. అంతే ఇది ఒకటి, ఇది ఒకటే నాది, ఇంకా మిగతా ఏం లేవు వాసు చెప్పు. తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే, ఇది ఇందుకో చిన్న చరిత్ర, ఇవి రెండు కూడా ఎప్పుడు వెనక డోర్లు ఉంటాయి, ఇది ముందు డోర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే రైలింగ్ ఏదైతే ఉంటుందో రైలింగ్ బయటకు కనిపిస్తుంది, బయటకు కనిపిస్తే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందుకని చెప్పి దీని లోపల పెట్టి దీని లోపల ఈ రెండు బయటకు వచ్చినాయి, అంటే ఈ కొద్దికి మాత్రమే రైలింగ్ అనిపిస్తుంది. అదర్వైజ్ ఈ రెండు వెనక్కు ఉన్నాయి అనుకోండి, అక్కడ ఎక్కడ హ్యాండిల్స్ కనిపించవు పుష్పులు, ఎందుకంటే మీకు నీట్ గా కనిపిస్తుంది. మళ్ళీ హ్యాండిల్స్ అనుకోండి, అది తలకాయ నొప్పి వాడిని తుడవాలి, తీయాలి, దుమ్ము, ఈ గోళంతా ఎందుకు లేని, ఎక్కడ చూసినా మీకు అవి కనిపించవు అనమాట. అండ్ ఇంకోటి ఈ వాల్ది కూడా వైట్ది, దుమ్ము పట్టకుండా, దుమ్ము పట్టినా తుడిచినా పోయే విధంగా ఉండే విధంగానే ఏషియన్ పెయింట్స్ సంబంధించిన రాయల్ వేయించాము. ఏంటంటే మీకు డస్ట్ చేతి మరకలు పడిన వైట్ మెయింటెనెన్స్ ఇబ్బంది అంటారు కదా, మరకలు పడినా మనం తడిబట్టతో తుడిస్తే పోతుంది, క్లీన్ అయిపోతుంది అంటే ఈజీ క్లీనింగ్ అనమాట. అందుకనేసి మేము ఇది వేయించుకున్నాం అనమాట. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ చరిత్ర. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దేనిలోకి అది అన్ని బెడ్రూమ్స్లో ఏ బాత్రూమ్ ఏ బెడ్రూమ్లోకి ఆ బెడ్రూమ్లోకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అనమాట. ఓకే సో ఇదండి మా హోమ్ టూరు. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం, మీ అందరికీ నచ్చింది. అలానే మీకు ఎవరైనా సలహాలు కావాలి అంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏదైనా సలహా కావాలన్నా కూడా 100% మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇన్బాక్స్లో మెసేజ్ ఇవ్వండి. దాంతోపాటు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.